ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకుంటామంటోంది మార్కెటింగ్ శాఖ ఉల్లిని కొనుగోలు చేస్తామంటోంది అయితే రోజుకి వెయ్యి టన్నుల ఉల్లిపాయలు వస్తుంటే మార్కెట్ అధికారులు వంద టన్నుల మించి కొనుగోలు చేయడం లేదు ఎంతో ఆశతో కర్నూలు మార్కెట్కు వస్తే కనీసం కూలీ ఖర్చులు సైతం రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు మూడు రకాల ధరలు ప్రకటించినా సగటున కేజీ ఉల్లిని ఐదు రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు ఇంతకీ లోపం ఎక్కడుంది ఉల్లి రైతులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది వంటి ప్రశ్నలకు సమాధానాలు అధికారుల వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేసింది ఈటీవీ ఉల్లి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై కర్నూలు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సత్యనారాయణ చౌదరితో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉల్లిని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనే దాదాపు తొంభై శాతం ఉల్లి దిగుబడులు వస్తున్నాయి ఈ తరుణంలో చాలా తక్కువ రేట్లు పలుకుతున్నాయని చెప్పి రైతుల ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు కర్నూలు జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి గారు ఉన్నారు ఆయన అడిగి ఏ విధంగా ఉల్లు కొనుగోలు చేస్తున్నారు ఏ విధంగా రైతుల నుంచి ఈ ఉల్లి ఉల్లిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ప్రస్తుతానికి ఈ ఉల్లి రేట్లకు సంబంధించి చాలా తక్కువ రేట్లు పలుకుతున్నాయి మీరు చెప్తున్నారు కదా ఇట్లా ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు యాక్చువల్గా కర్నూలు జిల్లాలో తక్కువ క్రాప్ ఉంటుంది ఈసారి కొంచెం ఉన్నదానికంటే కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా వేయడం జరిగింది రైతులు వాళ్ళకి మంచి రేటు వస్తుందని కానీ ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్లో అక్కడ దిగుబడి ఎక్కువ రావడము ఆ రేటు కూడా తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభావం అనేది మన కర్నూలు జిల్లా మార్కెట్ మీద పడింది ఇందులో ఇప్పుడు ఐదు వందల నుంచి ఆరు వందల మోడల్ ప్రైస్ ఉంది ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు మ్యాక్సిమం వరకు పలుకుతూ ఉంది ప్రభుత్వం తరఫున మీరు కొనుగోలు చేస్తున్నారు కదా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏ విధంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఈ విధంగా అంటే వాటి గ్రేడ్ని బట్టి కొనుగోలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మార్కెట్లో కాకుండా రైతు పొలం వద్దకే వెళ్ళి అతనికి ఈ ఇక్కడికి వచ్చే కమిషన్ ఛార్జీలు కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కావచ్చు ఇవన్నీ మిగిలించాలనే ఉద్దేశంతో ఫార్మర్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి కొనడం జరుగుతోంది ఇప్పటి వరకు మేము దాదాపుగా తొమ్మిది వందల పదిహేడు వరకు కొనడం జరిగింది మొదటి విడతగా మేము ఐదు సెంటర్లు ప్రారంభించడం జరిగింది దాని డిమాండ్ని బట్టి ఎక్కువ సెంటర్లు పెట్టాలనేది ఉద్దేశము అయితే దీంట్లో ఒక ఇబ్బంది ఏమొస్తా ఉందంటే ఇక్కడ నుంచి పంపించిన తర్వాత మేము వేరే జిల్లాలకి అక్కడ రేట్లు అనేవి తక్కువగా ఉన్నాయి నో లాస్ నో ప్రాఫిట్లో ఉమ్మని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది గవర్నమెంట్ ఆదేశానుసారం మేము ఇక్కడ ఎంతైనా కొనడానికి రెడీగా ఉన్నాం మిగతా జిల్లాలో ఇక్కడ నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కొన్న తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవి కలుపుకున్న తర్వాత అక్కడ సేల్ చేయడానికి నో లాస్ నో ప్రాఫిట్లో మిగతా జిల్లాలో కూడా ఎనిమిది నుంచి పదకొండు వరకే మన వెరైటీ అనేది దొరకడం జరుగుతోంది కర్నూలు జిల్లా వెరైటీ సో కన్జ్యూమర్స్ ఏంటంటే నాసిక్ నాసిక్గడ్డని కొంచెం అంటే మహారాష్ట్ర వెరైటీని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు సార్ రోజు దాదాపు వెయ్యి టన్నుల వరకు ఉల్లి మనం మార్కెట్కి కానీ లేకపోతే బయట రైతుల నుంచి వస్తుంది ఇంత స్థాయిలో మనం కొనలేకపోతున్నాం అంటే అది ఎక్కడ వైఫల్యం ఎక్కడ ఉండొచ్చు వైఫల్యం అనేది కాదు కానీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక్కడ నుంచి కొండకైతే మేము సిద్ధంగా ఉన్నాం ఎంత సరుకు వచ్చినా కూడా ఎవరిదైనా రైతు మాకి పలానా సరుకున్నప్పుడు మేము మాక్సిమం వెళ్తున్నాం ప్రాబ్లం ఏంటంటే మన కర్నూలు వెరైటీకి మహారాష్ట్ర వెరైటీకి ప్రైస్ డిఫరెన్స్ అనేది లేకపోవడం ఒకటి మహారాష్ట్రది కూడా ఎక్కువ దిగుబడి మనకి దిగుమతి అవుతుంది మన జిల్లా రాష్ట్రంలో ఇక్కడ నుంచి కొన్నతని డిస్పోజల్ ఎలాగా అనేది కొంచెం ప్రాబ్లం వస్తుంది మేజర్గా మన స్టేట్లో ఎక్కువ కన్జంప్షన్ అనేది గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఉంటుంది బట్టి ఆ మూడు జిల్లాలకు ఎక్కువ పంపించాం మిగతా జిల్లాల పరిస్థితి అంటే వాళ్ళని అంటే అధికారులని మీరు అడగడం కానీ లేదంటే వాళ్ళ నుంచి డిమాండ్ కానీ రావ రావట్లేదా మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ నేను ప్రతిరోజు ప్రతి జిల్లాతో కూడా ఇంట్రాక్ట్ అవుతున్నాను అక్కడ ఏదన్నా కూడా డిమాండ్ ఉన్నా కూడా మాకు పెట్టమని చెప్పేసి దాని ప్రకారం నేను ఇక్కడ పర్చేజ్ చేసి పంపిస్తాను అనేది చెప్తా ఉన్నాను అక్కడ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రేట్లు అనేది అదే రేట్కే దొరుకుతున్నప్పుడు కన్సూమర్ అనేవాడు నాసిక్ వెరైటీని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనేది వాళ్ళు చెప్తున్న ఒక ప్రాబ్లము నెక్స్ట్ ఫైర్ ఫ్రై షాప్స్ ద్వారా కూడా అక్కడ జిల్లాల్లో డెసిషన్ తీసుకుంటే అక్కడ వాళ్ళు మాకు ఇండియన్ చూస్తే మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం మనం కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో పెట్టుకోవడానికి మనం స్టోర్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఈ యాంగిల్లో ఆలోచించారు యాక్చువల్గా అంటే మహారాష్ట్ర వెరైటీ ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది మన దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కర్నూలు వెరైటీ అనేది ఎక్కువ స్టోర్ చేయలేము దట్టు ఎరేటెడ్ గోడౌన్స్లోనే ఒక నెల రెండు నెలల వరకు స్టోర్ చేయగలం కానీ అది కూడా మన రివ్యూ రోజు రోజు లాస్ వస్తూ ఉంటుంది రివ్యూ చేసుకుంటూ వన్ వీక్ ఒకసారి ఆ లాస్ని ఏరేస్తూ ఉండాల్సి వస్తుంది కోల్డ్ స్టోరేజ్ అనేది మన ఉల్లి అనేది పెట్టడానికి సార్ ఇక్కడికి మీరు బయట ఫీల్డ్లో కొంటున్నారు కానీ కర్నూలు మార్కెట్కి వచ్చే ఉల్లిని ఆ రేట్ల ప్రకారం కొనట్లేదు చాలా తక్కువ రేటు కొంటున్నారు అనేది రైతుల నుంచి వినిపిస్తుంది అంటే ప్రభుత్వము ఈ కర్నూలు మార్కెట్కి వస్తే ఇక్కడ కమిషన్ ఏంటో ఇది అంత రైతుకు బడ్డన అవుతుంది ట్రాన్స్పోర్ట్ బడ్డన అవుతుంది కాబట్టి బయట ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి కొనమని చెప్పింది ఎవరైనా రైతు ఇక్కడ అతని ఇష్టం మేరకు మార్కెట్లో వచ్చిన వాళ్ళని మనం ఏం కాదండి ప్రచారం లేకపోవడం వల్లే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఖర్చులు ఎక్కువ పెట్టుకొని వస్తున్నారు ప్రచారం అనేది మేము పేపర్లో ఇచ్చాం మీడియా ద్వారా కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేయడం అయితే జరిగింది ప్రచారం అయితే లేకుండా ఏం చేయట్లేదు రైతులందరికీ తెలుసు కానీ నేను కొన్నాకి సిద్ధంగా ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్పోజల్ కొంచెం ప్రాబ్లం అవుతా అంతే సరే రైతుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది మీకు అంటే ఓన్లీ కొన్ని ప్రాంతాల్లోనే కొంటున్నారు కదా ఇతర ప్రాంతాల రైతుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది ఉందండి రైతులైతే ప్రతి ఒక్కరు చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మేము ఇస్తామో తీసుకోండి అని చెప్పేసి మాకున్న ఇండియన్స్ మేరకు మేము వెళ్ళగలుగుతున్నాం ప్రస్తుతానికి ధన్యవాదాలు సార్ ఇది ఏడీ గారు చెప్తుంది ఈ సరుకు ఎక్కువగా వస్తుంది నాణ్యత తక్కువగా ఉండడం వల్ల విపరిస్తుంది రైతుల నుంచి కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు కెమెరామెన్ శేష్యాటి న్యూస్ కర్నూల్